తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైమ్. నాగరాజ్ గారు నేర్చుకోండి. అందరికి నమస్కారం. నమస్తే. గుర్తులో పెట్టు కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. వచ్చిందండి వయ్యారి. రాజకీయాల్లో కొన్ని స్పీచెస్ చేసేటప్పుడు మేము మెంటల్లీ ప్రిపేర్ అయ్యే వస్తాం. నా మీద ఎందుకండి కక్ష మీకు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇప్పుడు 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టారు. సిగ్గు సరదా ఏమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా? నాకు లేదు. ఎక్కడికి రమ్మంటారు పోనీ నిన్ను? నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా? లొంగిపోతా. I'm waiting. నేను సంఘానికి ఒక పురుగుని. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. నేను సంఘానికి ఒక పురుగుని. Yes. వాస్తవ అధ్యక్ష ఇది. నాలాగా తట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది అయితే, తట్టుకోలేక రాలిపోయే పిల్లలు చాలా మంది అయితే వెళ్ళి వైఎస్ఆర్ సిపి చేత కాని దద్దం అనుకోవాలా? అంతేగా అంతేగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏ ఇప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం. మాకు నమ్మకం లేదురా. ఏమనుకో, ఎన్ని రోజులు కొట్టుకుందాం? తెలీదురా. నాకు తెలీదమ్మ. ఎన్ని రోజులు కొట్టుకుందాం? నాకేం తెలియదు. భయపడి 100 రోజులు బతికే కన్నా ధైర్యంగా 1 రోజు బతికితే చాలు అని చెప్పి వివేకానంద చెప్పాడు. నా మనసులో నేను ఎంత కుళ్ళు కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీ అందరికి పెద్ద పెద్ద వాళ్ళందరికి వెనకాల బాడీ గార్డులు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు? ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే చెప్పుతో కొడతా తప్పుడు. ఇక నుంచి తగ్గేదేం ఉండదు. బాగా బరి తెగించావు. నీకెక్క లేదు బరి తెగించిందని నేనేం చేస్తాను తెలుసా? రోజు రోజు ఎందుకు ఈ దొంగ పిల్లి ఆట? నాకు తెలీదమ్మా. ఏంటి దొంగ పోలీస్ ఆట, పిల్లి ఎలక ఆట? ఊచకోత కోస్తామని చెప్పేసి అన్నాను నేను. ఎందుకన్నాను చెప్పు. ఏదో ఏదో చెప్పు. నువ్వు క్రిస్టియన్ వి జగన్ అన్న క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. అందులో తప్పే ఉంది అంటావా ప్రభువా? ఊహు అంటావా ప్రభువా? ఎందుకంటే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది ఎర్ర బుక్ ఉంది నా దగ్గర. ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను? అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ఈ రోజు మీకు ఎందుకు శత్రువుని అయ్యాను? ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు. మీ టార్చర్ తట్టుకోలేక మా సోషల్ మీడియా కన్వీనర్స్ చచ్చిపోయారు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఉరేసుకుని మీరందరు న్యూస్ చూసారు. ఎక్కడ కనిపించట్లేదే. ఏం చేసినా వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేసిన రామచంద్ర ఈడు ఓరేక్షన్ భరించలే పోతున్నాను. అది మీకు వచ్చిన నొప్పి, అది మీరు తట్టుకోలేని నొప్పి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. తడు మాకు ఓటమి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్ లోంచి. ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్ లోంచి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. దెబ్బ అదర్స్ కదా సార్. ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో తెలుసు సార్. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అట్లా ఉంటుంది మనతో. వాళ్ళకేం పోయింది నష్టం? పార్టీ నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి కదా నష్టం. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురు గారు. మరేరా, ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు మాట్లాడిన మాటలు శృతి మించిపోయాయి అని చెప్పేసి మీరు అంటారు. ఆపోజిట్ క్వశ్చన్ కూడా, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేనే వేసేసుకుని నేనే మీకు ఆన్సర్ చెప్పేస్తాను.
పిచ్చి తుగ్లక్, నత్తి పకోడీ. అన్నయ్య వాడంతా మనల్నే కదూ. ఏంటి డౌటా? మిమ్మల్ని నేను గిల్లాను అనుకోండి, కొట్టాను అనుకోండి, మీకు నొప్పి రాదా? డేయ్ గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. సేమ్ అలాగే నాకు కూడా. అసలు మీ టీడీపీకి మీరు అనుకుంటే అక్రమ సంబంధాలు అంట కడతారు, వాళ్ళకి హత్యలు అంట కడతారు. వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాల దుర్భాషలు ఆడిస్తారు మీ టీడీపీ రౌడీల తోటి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.